శ్రావణ్ గారు, నేను మీరు అన్నది కరెక్టే, బట్ అది రేపొద్దున అధికారంలోకి వచ్చిన పార్టీ ఎలా తీసుకుంటుందో, వైసీపీ అయితే రాదు, వచ్చిన పార్టీ వాళ్ళని ఎలా చేస్తుందా అనేది నేనైతే ఇక్కడ చెప్పలేను. ఎందుకంటే వాళ్ళ పార్టీ విధానాలు బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ నేనేమంటాను అంటే, ఇది గౌరవ ముఖ్యమంత్రి చూపించినటువంటి దారే ఇది కూడా. రేపొద్దున సాక్షికి పేపర్ కొనండి అని వాలంటీర్లందరినీ 250,000 మంది వాలంటీర్లందరినీ డబ్బులు పెట్టి కొనమన్నారు. ఇప్పుడు సాక్షి పేపర్కి ఫెసిలిటేట్ చేయడానికి ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారు అంటే ఆ 230,000-250,000 మంది వాలంటీర్ల మీద కేసు పెట్టచ్చుగా. దే ఆర్ ఆల్సో పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ది కాన్స్పిరసీ. పెట్టడానికి ఏంది సార్, విఘ్నత ఉండాలి మనకి. నాకు తెలిసి రేపొద్దున నేనే గనక చంద్రబాబు నాయుడు గారి ప్లేస్లో ఉంటే, అంటే నన్నే గనక ఆ విధంగా అన్యాయంగా అరెస్ట్ చేసి లోపల పెడితే, నాలాంటి వ్యక్తికి అధికారం వస్తే, జీవితం అంతా రోజా దగ్గర నుంచి మొదలు పెడితే ఏ ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ని బయట తిరగనేమో నేనైతే చెప్తున్నా. ఇంకా ఆయన కాస్త మంచి ఆయన కాబట్టి తెలుగుదేశం పార్టీ అధినేత బయటకు వచ్చిన తర్వాత ఇంకేమైనా సాఫ్ట్ కార్నర్ ఉంటుందో నాకైతే తెలియదు. నేనే గనక అవకాశం వస్తే టాప్ బాటం దగ్గర నుంచి కింద నాయకుడు వరకు లోపలనే పెడతాను నేను. అయినో ఎట్లా పెట్టాలో మాకు తెలుసు, ఎలా తీసుకురావాలో తెలుసు. ఎందుకంటే చట్టం రెండు వైపుల పొదును ఉన్నది సార్. దాన్ని అగ్గిపెట్టని నిప్పుని మనం మంచి కోసం వాడచ్చు, చెడు కోసం వాడచ్చు. అధికారాన్ని మంచి కోసం వాడచ్చు, చెడు కోసం వాడచ్చు. కంపెనీలు తీసుకురావడం కోసం అధికారాన్ని వాడాలి, ఉపాధి కల్పించడం కోసం అధికారాన్ని వాడాలి, వ్యవస్థలను బాగు చేయడం కోసం అధికారాన్ని వాడాలి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం కోసం అధికారాన్ని వాడాలి. అంతేగాని ఎస్సీ ఎస్టీ పథకాలను రద్దు చేయడానికి అధికారం, ఎస్సీ ఎస్టీలని కొట్టి చంపడానికి అధికారం, బీసీలను కొట్టి చంపడానికి అధికారం, మైనార్టీలను మోసం చేయడానికి అధికారం, ప్రతిపక్ష నాయకులను లోపల పెట్టడానికి అధికారం, ఐఏఎస్ని ఐపీఎస్ని మీ కాళ్ళ బానిసల్లాగా చూసుకోవడానికి అధికారం. దీనికోసం కాదు కదా ఇప్పుడు ఆయన నా ఎస్సీలు నా ఎస్టీలు నా పీసీలు అంటున్నాడు. నేను ఆయన ఒకటే మాట అడుగుతున్నా, తర్వాత జనాల సంగతి తర్వాత అయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నారాయణ స్వామికి, పినిపే విశ్వరూప్కి, మెరుగు నాగార్జునకి, టిక్టాక్ల శ్రీవాణికి, పాత హోమ్ మినిస్టరు ఆమె పేరేంది సుచరిత గారికి, ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టరు వినిత గారికి, వీళ్ళందరికీ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పకుండా అపాయింట్మెంట్ ఇవ్వు చాలు, మేము ఒప్పుకుంటాం. ఎస్ యు ఆర్ గ్రేట్, యు ఆర్ రెస్పెక్టింగ్ ఎస్సీ ఎస్టీ పీపుల్ పక్కన పెట్టు, రిప్రజెంటేటివ్స్ని గౌరవించు స్వామి, మేము రిప్రజెంటేటివ్స్ని గౌరవించు. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను సాంబశివరావు గారు. అనంతబాబు అనేటువంటి ఒక వ్యక్తిని అధికార కార్యక్రమాల్లో కూర్చోబెడుతూ అతన్ని రిలీజ్ చేసినప్పుడు, ఒక పెద్ద ప్రొసెషన్ చేసినప్పుడు, నేను నాకున్న చిన్నపాటి పరిచయం కొద్దీ ఒక వైసీపీలో కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉన్న వ్యక్తిని అడిగా, ఇట్లా చేస్తే కష్టం కదా సార్, రేపొద్దున మీరు ఎలా ప్రజల్లోకి వెళ్తారు, ఇది జాతి మనోభావాలను దెబ్బతీస్తున్నట్టు కదా ఉంటే, కరెక్టేనండి మీరు అనింది, ముఖ్యమంత్రి గారి దగ్గరికి దృష్టి తీసుకెళ్తే వెటకారంగా ఒక నవ్వి వదిలాడంట. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి అడిగితే ఎస్సీ ఎస్టీల నుంచి ఓట్లు ఎట్ట చేయాలో ఆయనకంటే నీకు ఎక్కువ తెలుసా, నువ్వు మూరు మూసుకొని వెళ్ళు, ఆయన చూసుకుంటాడులే, నీకెందుకు అన్నారంట. అంటే నేను ఏమంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారు సుబ్రహ్మణ్యం చనిపోవటానికి కారణమని నేను చెప్పటం లేదు సార్. వాళ్ళ ఫ్యామిలీకి వచ్చిన ప్రాబ్లము, వాళ్ళ భార్యకి వాళ్ళ కొడుకుకి వచ్చిన ప్రాబ్లము, ఒక కొడుకు చనిపోయినప్పుడు ఆ తల్లిదండ్రులకు వచ్చిన ప్రాబ్లము, లేకపోతే ఆ భార్య భర్త లేక 3 నెలల 4 నెలల గర్భిణీతో ఈరోజు బాధపడుతున్న ప్రాబ్లము, మీ పోలీసులు దానికి కారణమైనప్పుడు, మీ ఎమ్మెల్సీ దానికి కారణమైనప్పుడు, మీరు అధికారిక పీఠంలో నుంచి కూర్చొని ఏం మెసేజ్ ఇస్తున్నారో అని అడుగుతున్నా నేను. మీరు కారణం కాకపోవచ్చు, మీ హోమ్ మినిస్టర్ కారణం కావచ్చు, మీ డీజీపీ కారణం కాకపోవచ్చు, మీ ఎస్పీ ఏమంటాడండి ఆ రోజున, సుబ్బు అండ్ అనంతబాబు గారు, అనంతబాబు గారు ఏం చేయలేదండి, అనంతబాబు గారు ఇంకా రాలేదండి, అనంతబాబు గారు దొరకలేదండి, ఇలా ఒక ఎక్యూజర్ని కూర్చోబెట్టి మాట్లాడుతుంటే మీ ముఖ్యమంత్రి గారు, మీరు ఈరోజు అతన్ని మీ అధికారిక కార్యక్రమంలో కూర్చొని ప్రతి కార్యక్రమాన్ని, మీరు పోలవరం వెళ్ళినప్పుడు ప్రతి కార్యక్రమాన్ని ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి అతన్ని అధికారికంగా నిర్వర్తిస్తే, మీ పోలీసులే అతన్ని కన్ఫెషన్ రికార్డ్ చేశారండి నేను అతన్ని చంపాను అని, మీ పోలీస్ డిపార్ట్మెంట్ అతను కన్ఫ్యూషన్ రికార్డ్ చేసిన వ్యక్తిని మీరు పక్కన పెట్టుకుని తిరుగుతుంటే జాతికి ఏం సమాధానం చెప్పాలి చెప్పండి సార్. మీరు ఎట్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకుడు అవుతారు, మీరు ఎట్లా మాకు మేనమామ అవుతారు, తీసి పక్కన పడేయండి మిగతా విషయాలు. ఒక వ్యక్తి చంపాను అని పోలీసుల దగ్గర ఒప్పుకున్న వ్యక్తిని మీ పక్కన కూర్చోపెట్టుకుని అధికార పీఠం ఇస్తుంటే మీరు ఎలా ఈ నాయకుడికి జాతి నాయకుడు అవుతారు, ఆ ప్రజాప్రతినిధి వీళ్ళు వాళ్ళకి ఎస్సీ ఎస్టీల దగ్గర నుంచి ఓట్లు ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు అనే అహంకారం, కండకావరం, 5,000 రూపాయలు పడేస్తే బానిసల్లాగా పడి ఉంటారనే కండకావరం,
అంబేద్కర్ ను కూడా తగలబెట్టేసి శ్రవణ్ జగన్మోహన్ రెడ్డిని కీర్తిస్తారు ఈ మినిస్టర్లందరూ. ఈ విశ్వరూపులు, మేరకు నాగార్జునాలు, లేకపోతే ఇప్పుడున్నటువంటి సోకాళ్ళ నారాయణ స్వామి లాంటి వాళ్ళందరూ, ఇలాంటి వాళ్ళందరూ, ఒక నిమిషం ముగిస్తాను సార్, ఈ ఇలాంటి కార్యక్రమ నాయకులందరూ నా కాళ్ళ దగ్గర ఉంటారనే అహంకారం.